పునరుత్న ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా రెండవ ఆదివారము విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోనూ జీవించుచుండెను మొదటి పఠనము అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడనూ చెప్పుకొనుట లేదు వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి అపోసులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను ఆ సంగములు ఏ ఒక్క కొరత లేదు ఎలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును రెండవ పట్టణము పునిత గారు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు సోదరులారా యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము లోకమును ఎవడు ఓడింపగలుగును ఏసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే ఆయన జలముతోను రక్తముతోను వచ్చెను ఆయన కేవలము జలముతోనే కాక జలముతోను రక్తముతోనూ వచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచివారు ఆనందించిరి మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి నైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి నైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పెను యేసు వచ్చినప్పుడు పన్నిద్దరులలో ఒగడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందున వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను ఎనిమిది దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగానే ఏసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అప్పుడు ఏసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట కదా చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను యేసు మరి ఎన్నయో అద్భుత కార్యములను శిష్యుల ఎదుట చేసెను అవి అన్నియు ఈ గ్రంథమున వ్రాయబడలేదు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇది వ్రాయబడినది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక